హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నాము ఎల్బీ నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఫ్రెండ్స్, ఇది కామినేని వెనక సైడ్లో సహారా రోడ్లో ఉంది. మనకి సహారా రోడ్లో ఉంది మనకి ఇది. ఇది అంతా ఎల్బీ నగర్ చౌరస్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది మన హైవే చూస్తున్నాం చూడండి. ఎల్బీ నగర్ చౌరస్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, సహారా మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్, నార్త్ ఫేస్ గల G+2 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు. ఇది చుట్టుపక్కల లొకేషన్. అక్కడ మొత్తం మెయిన్ రోడ్ మీద చూశాను, ఇక్కడ మెయిన్ రోడ్ మీద చూశాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీగా వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి. చాలామంది మధ్యలోనే చూస్తున్నారు, మధ్యలోనే సగం చూసి కాల్ చేస్తున్నారు. కంపల్సరీగా వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇదే ఇండిపెండెంట్ హౌస్. ఇది ఇండిపెండెంట్ హౌస్ G+2. ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఎల్బీ నగర్లో ఉంది. ఇది మనకు సహారా రోడ్కి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్, 144 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది 26 x 49 సైజ్. ఇది ఇది గల్లీ, ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. ఫుల్ మొత్తం ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. వెల్ డెవలప్డ్ లొకేషన్. ఈ లొకేషన్లో ల్యాండ్ ప్రైస్ వచ్చి 70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది ఇది 144 స్క్వేర్ యార్డ్స్ గల G+2 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు. ఈ నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి, ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ బోర్ ఉంది మనకి. ఇది హౌస్. ఇది ఇది వచ్చేసి బోరు, మనకి సంప్ ఉంది ఇక్కడ చూడండి. బోరు మనకి సంప్ ఉంది ఇక్కడ బోరు ఇది సంప్ ప్లస్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ ఉంది. ఇది చాలా నీట్గా చాలా బాగుంది. బిల్డర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశాడు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డర్. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బిల్డర్ వచ్చేసి. ప్రీవియస్ కూడా ఈయన చాలా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్మాడు. ఇది కూడా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయబడింది. కింద వచ్చేసి 2 BHK ఉంది మనకి, కార్ పార్కింగ్ అండ్ 2 BHK ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మంచి టైల్స్ యూజ్ చేశాడు, మంచి టైల్స్ ఫాల్ సీలింగ్ చేయబడింది. చూడండి ఇదే ఫాల్ సీలింగ్ చేయబడింది. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన లొకేషన్ ఇది. మెయిన్ రోడ్కి కూడా అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఇది వెల్ డెవలప్డ్ లొకేషన్లో ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి, ఇది వచ్చేసి కిచెన్. ఇది కిచెన్, ఇది కిచెన్. దీని వెనక సైడ్లో సెట్ బ్యాక్స్ ఉన్నాయి మనకి. ఇంటికి చుట్టుపక్కల మొత్తం వాస్తు ప్రకారం కట్టాడు ఇతను. చిన్న సెట్ బ్యాక్స్ ఇచ్చాడు, ఇటువైపు కానీ ఇటువైపు కానీ సెట్ బ్యాక్స్ ఇచ్చాడు మనకి. చూడండి టైల్స్ అయితే మెరిసిపోతున్నాయి. చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి బ్రహ్మాండమైన అంటే టైల్స్ యూజ్ చేశాడు. ప్లస్ అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. చాలా నీట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. మంచి కలర్స్ యూజ్ చేశారు. ఇది కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఇది టీవీ సెటప్. ఇది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది మంచి సెల్ఫ్ సీట్లన్నీ యూజ్ చేశారు. సెల్ఫ్ సీట్లన్నీ మనకు రెడీ చేసి ఇస్తున్నారు. ఓన్లీ ఫర్ దీనికి ఓన్లీ వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా నీట్గా చాలా బాగుంది. చూస్తున్నావు కదా ఫ్రెండ్స్, ఇది చాలా నీట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇది వచ్చేసి బయట చూడండి, మనకి కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ ఉంది. ఇది విశాలంగా ఉంది, చాలా విశాలంగా కట్టాడు. ఇక్కడ 144 స్క్వేర్ యార్డ్స్లో ఎంత అయితే కట్టాలో అంతే పర్ఫెక్ట్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టాడు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి.
చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఓనర్లో ఉండడానికి అవకాశం ఉంది. ఓనర్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది అన్ని విధాలా కన్వీనియంట్గా ఉంది. చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్. అన్ని G+2లే ఉన్నాయి. G+1, G+2 ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయి. ఇక్కడ వెల్ డెవలప్డ్ గల లొకేషన్లో ఉంది. చూడండి, ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చాడు, గల్లీగా గల్లీలో ఇచ్చాడు మనకి. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇవి మంచి ఫాల్ సీలింగ్ చేయబడింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, ఇది 2 BHK. ఇది చాలా విశాలంగా చాలా బాగుంది. ఇది మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. చూడండి, ఇది సిట్టింగ్ హాలు, ఫాల్ సీలింగ్ చేయబడింది. పర్ఫెక్ట్ ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. టైల్స్ కూడా మెరిసిపోతున్నాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇది కిచెన్. ఇది కిచెన్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది దీనికి. వెంటిలేషన్ కూడా ఫుల్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది. ఫాల్ సీలింగ్ చేయబడి చూడండి, చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సెల్ఫ్ సీట్లు ఇచ్చారు. మొత్తం సెల్ఫ్ సీట్లు ఇచ్చారు. మనం ఓన్లీ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది సెల్ఫ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది హాల్. ఇది మెయిన్ హాల్. ఇది ఫాల్ సీలింగ్ చేయబడింది. ఇది టేక్వుడ్ డోర్, ఇండియన్ టేక్వుడ్ డోర్స్. అవి ఎంట్రెన్స్లో ఉన్నాయి. ఇది కామన్ వాష్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది ఇది ఒక బెడ్రూమ్. చుట్టుపక్కల కూడా ఇండ్లే ఉన్నాయి. చూడండి మొత్తం ఇండ్లే, ఇటువైపు ఇటువైపు మొత్తం హౌసెసే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫాల్ సీలింగ్ చేయబడింది. చూడండి సెల్ఫ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి దీనికి రెడీగా. ఓన్లీ వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. మంచి టైల్స్ ఉన్నాయి. ఇది పూజా గది. ఇది పూజా గది అండ్ కిచెన్ అండ్ వాష్ ఏరియా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి పూజా గది మనకి. ఇది కిచెన్. కిచెన్లో కూడా మనకి సెల్ఫ్స్ ఉన్నాయి. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే దీంతో బాగుంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకి. వాష్ ఏరియా అండ్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు. చుట్టుపక్కల లొకేషన్ చూడండి, అన్ని G+2 పెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా బాగుంటుంది. వెల్ డెవలప్డ్ గల లొకేషన్లో ఉంది ఇది మనకి. ఈ హౌస్ వచ్చి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా ప్లస్ మనకి పక్క నుంచి మనకు ఒక చిన్న సంది ఇచ్చాడు. వర్కర్ గిట్ల ఎవరు ఉంటే ఇంటి వెనక నుంచి వచ్చేస్తారు ఇక్కడికి. మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా కానీ ఇంట్లో ఉండే ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇక్కడ చేయించుకోవచ్చు మనం. డైరెక్ట్లో వెనక వైపు నుంచి కిచెన్లో నుంచి వచ్చేస్తారు మనకి ఇక్కడికి. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది 144 square yards గల ఇండిపెండెంట్ నార్త్ ఫేస్ గల హౌస్. ఇది సైజ్ వచ్చేసి 26.5 and 49 సైజ్. ఇది 144 సైజ్. ఇది చూడండి దీనికి ముందు ఇట్లొక్కల చుట్టుపక్కల లొకేషన్ చూడండి. లొకేషన్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్లో కూడా మంచిగా చాలా బాగుంది. చూడండి ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది హాల్. ఇది హాల్ సిట్టింగ్ హాల్. ఫాల్ సీలింగ్ కూడా చేయబడింది. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అండ్ సెల్ఫ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. చాలా ఇది ఓపెన్ కిచెన్. ఇది కిచెన్. దాని పక్కన మనకి వాష్ ఏరియా ఇచ్చాడు ఫ్రంట్ వైపులో.
అటువైపు వాష్ ఏరియా. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఒకటి బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్ ఉంది, ఇటువైపు వచ్చి ఇంకో బెడ్రూమ్. ఇది 2 BHK ఉంది, ఇది 2 BHK కామన్ వాష్రూమ్ ఉంది చూడండి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయబడింది మొత్తం. చాలా నీట్గా మంచి టైల్స్ యూజ్ చేశారు. సెల్ఫ్ సీట్లు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇది కిచెన్, ఇది కిచెన్. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా, మనకి ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. దీని వెనక వైపులో కూడా ఒకటి మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంది ఒకటి. మళ్ళీ మనం బయటకు వస్తున్నాము. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ప్రజెంట్. మనం దీని వెనక వైపు నుంచి కూడా పక్కన ఒక చిన్న గల్లీ ఉంది. గల్లీ నుంచి మనం వెనక వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక మనకి సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంది మనకి వెనక వైపులో. ఇది వాష్ ఏరియా, ఇది దానికి. ఇది హాలు, మెయిన్ సిట్టింగ్ హాల్, ఒక బెడ్రూమ్, కిచెన్ ఉంది మనకి. సింగిల్ బెడ్రూమ్ ఉంది, రెంట్ కూడా మనకు బాగా వస్తుంది. కింద ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, సింగిల్ డబుల్ బెడ్రూమ్ రెంట్కి ఇవ్వచ్చు. పైన వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఓనర్ ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది. మనకి ఈజీగా మంచిగా రెంట్ కూడా వస్తుంది. రెంట్ 25,000 దాకా మనకి ఈజీగా రావచ్చు. 25 నుంచి మినిమం 25,000-26,000 వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇది చూడండి, మొత్తం ఇంటి మొత్తాన్ని మనం రెంట్కి ఇస్తే మినిమం మనకి 40,000 దాకా రెంట్ రావచ్చు. ఇది 40,000 దాకా రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది G+2. ఇది సెట్ బ్యాక్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు పైన. ఫుల్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది. నార్త్ ఫేస్ గల హౌస్ ఇది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, సహారా రోడ్లో ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది ప్రైస్. మంచి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాడు బిల్డరు. బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. చాలా నీట్గా ఉంది చూడండి, మీరు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చాము, టెరెస్ పైకి వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడొచ్చు మీరు. వెల్ డెవలప్డ్ గల లొకేషన్ ఇది. అన్ని G+1, G+2 పెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ గల లొకేషన్ ఇది. వెల్ డెవలప్డ్ లొకేషన్. దీనికి బ్యాంక్ లోన్, ఇట్లా అన్ని బ్యాంక్ లోన్ వస్తుంది మనకి. ఇది 3,800 SFT గల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇది 3,800 SFT చేశారు మొత్తం. ఇది 144 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది. నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది. చాలా నీట్గా ఉంటుంది మనకి చూడండి. పైన కూడా మనకి పిల్లర్స్ వేసారు. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి పైన మనకి. బోర్ కూడా ఉంది, వెల్ బోర్ ఉంది. మనకి ఫుల్ వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే కాల్ చేయాలనుకున్నారో కంపల్సరిగా వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి. మీడియాలో చూసి, కొద్దిగా చూసి కాల్ చేస్తే కాల్ కట్ చేయబడుతుంది చూడండి ఫ్రెండ్స్. కంపల్సరిగా వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి. దీనిలో చెప్పండి డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే, మీకు డైరెక్ట్ ఫోన్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పబడను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.